Hello everyone, I am Dr. Akhila Pragada. This video lo facial cupping gurinchi telusukundamu. Cupping therapy anedi oka ancient form of treatment. Dadapu 15,000 years nunchi adi practice chestunnaru. Alternative medicine lo one of the form anamata. Aithe cupping therapy body meeda chestaru, face meeda kuda chestaru. Cup kuda different types of materials tho tayar chestaru. Bamboo, plastic, silicon, glass ila different types of materials tho cups anevi tayar చేస్తాము. అయితే మనం ఏ బాడీ పార్ట్కి చేస్తున్నాము, ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఆ కప్పింగ్ థెరపీ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి కప్స్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇవాళ మనం ఫేషియల్ కప్పింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఫేషియల్ కప్పింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫేస్ అండ్ నెక్ మీద ఫేషియల్ ఆయిల్స్ కానీ సీరమ్స్ కానీ అప్లై చేస్తారు. అంటే మీకు ఉన్న కన్సర్న్, మీకు మొటిమల, డ్రైనెస్, డల్నెస్ అలా మీకున్న కన్సర్న్ని బట్టి ఆ ఆయిల్ని కానీ ఆ ఫేషియల్ ఆయిల్ని కానీ ఆ సీరమ్ని కానీ చూస్ చేసుకొని అది మీ ఫేస్ మీద నెక్ మీద అప్లై చేస్తారు. కప్స్ ఉంటాయి, మనకి ఫేషియల్ కప్పింగ్ సెట్ దొరుకుతుంది, లేదా సిలికాన్ కప్స్ని యూజ్ చేసి గ్లైడింగ్ మూమెంట్స్ తోటి అప్వర్డ్ ఇంకా డౌన్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తూ వీడియోలో డిస్ప్లే చేసినట్టు మీకు కప్పింగ్ థెరపీ అనేది చేస్తారు. ఇలా ఫేషియల్ కప్పింగ్ థెరపీ అనేది చేస్తారు. దాదాపు 45 మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి అంటే, ఫేషియల్ కప్పింగ్ చేసినప్పుడు మన చర్మము అంటే ఫేస్ ఇంకా నెక్ యొక్క స్కిన్ మజిల్లో ఉన్న ప్రతి టిష్యూ ప్రతి సెల్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అలా బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ఆక్సిజన్ అలానే న్యూట్రియంట్స్ బాగా ప్రతి సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి, ఫేస్ ఇంకా నెక్ మీద ఉన్న ప్రతి సెల్కి అలా అందడం వలన వెంటనే ఒక ఫ్రెష్నెస్, ఇంకా పింకిష్ గ్లో అనేది గమనించవచ్చు మనం ఫేషియల్ కప్పింగ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. అలానే మజిల్స్, ఫేస్ మీద ఉన్న మజిల్స్ యొక్క టెన్షన్ కూడా తగ్గుతుంది. మనం రోజువారీ దినచర్యలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటాము, సో ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల కూడా ఫేషియల్ మజిల్స్లో టెన్షన్ అనేది ఉండిపోతుంది అన్నమాట. దానివల్ల కొంచెం ఫేస్ అనీవెన్గా అవ్వడము, టోన్ సరిగ్గా లేకపోవడము ఇలా జరుగుతుందన్నమాట. సో అలా ఫేషియల్ యొక్క మజిల్స్ టోన్ అనేది కూడా బాగా సెట్ అవుతుంది. అలానే ఫేస్ స్కల్ప్ట్ అవుతుంది చక్కగా, ఈ చిన్న వీ షేప్లో రావడము, ఐబ్రోస్ కానీ నోస్ కానీ చీక్ బోన్స్ కానీ వీటి యొక్క షేప్ని కరెక్ట్గా స్కల్ప్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ ఇంకా కప్పింగ్ థెరపీ యాక్చువల్గా బొటాక్స్ ఇంకా డర్మా ఫిల్లర్స్ వీటికి బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చు. ఇన్స్టెంట్ ఫేస్ లిఫ్ట్ అనేది చూడొచ్చు మనము ఈ కప్పింగ్ థెరపీ తర్వాత. అలానే ఫేషియల్ కప్పింగ్ చేయడం వలన కొల్లాజన్ ఇంకా ఎలాస్టిన్ అంటే ఈ రెండు ప్రోటీన్స్ స్కిన్లో ఉంటాయన్నమాట. దీనివల్ల స్కిన్ మృదువుగా అలానే టైట్గా ఉంటుందన్నమాట. వయసు పెరిగే కొందుకు ఏంటి అంటే ఈ కొల్లాజన్ ఎలాస్టిన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే మనకి ఏజింగ్ సైన్స్ అంటే స్కిన్ జారిపోవడము, ముడతలు రావడము ఇలాంటివి చూస్తాము. సో వాటి యొక్క ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఏంటంటే ఆ ముడతలు కానీ ఈ జారిపోవడము ఇదంతా తగ్గిపోయి కరెక్ట్గా ఫర్మ్నెస్ అనేది వస్తుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అలానే ప్రతి సెల్కి ఆక్సిజన్, న్యూట్రియంట్స్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందడం వలన మొటిమలున్నా, మచ్చలున్నా, హైపోపిగ్మెంటేషన్ ఏదున్నా కానీ ఫేస్ అనేది క్లియర్ అయిపోయి చాలా క్లీన్గా, నీట్గా, గ్లోయింగ్గా ఉంటుంది. సో ఫేషియల్ కప్పింగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అది కూడా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా చాలా మంచి ఆయిల్స్ని యూజ్ చేసి చక్కగా కప్పింగ్ థెరపీ చేస్తే మీకున్న చర్మ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలానే దీనికి ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే సైనసైటిస్ వాళ్ళకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. మన సైనస్ ఇది ఓపెన్ అయ్యి ముక్కు బ్లాకేజెస్ ఉన్నా, ఈ సైనస్ లోపల ఇన్ఫ్లమేషన్ ఉన్నా అంటే సైనసైటిస్ వాళ్ళకు కూడా ఫేషియల్ కప్పింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే మైగ్రెయిన్స్, ఫ్రీక్వెంట్గా మైగ్రెయిన్స్ వచ్చే వాళ్ళకు కూడా మన నెక్ ఫేస్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందడం వలన వాళ్ళకి మైగ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. లింఫాటిక్ డ్రైనేజ్ కూడా ఎంకరేజ్ అవుతుంది. అంటే ఫేస్లో, నెక్లో ఉన్న ఈ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయి, చెడు పదార్థాలు అన్నీ డ్రైన్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే కళ్ళ కింద బ్యాగ్స్ లాగా పఫీనెస్ ఉంటుంది, అది చాలా బాగా ఇమీడియట్గా తగ్గుతుంది. సో ఫేషియల్ కప్పింగ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో మీకున్న కన్సర్న్ని బట్టి మన ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మొటిమలు వస్తున్నాయి బాగా,
అయితే దాన్ని సో హార్మోన్స్ వల్ల అయి ఉండొచ్చు. కాబట్టి హార్మోన్స్ని ఆక్యుపంక్చర్తో బ్యాలెన్స్ చేసి మీకు అలానే ఫేస్ మంచి గ్లో రావడానికి, ఆ మొటిమలు మచ్చలు పూర్తిగా తగ్గడానికి కప్పింగ్ థెరపీ చేస్తారు. సో అలా ఫేషియల్ కప్పింగ్తో పాటు మన దగ్గర ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ అని, వాషా అని, అలా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా, మొటిమలు మచ్చలు, డ్రైనెస్, డల్నెస్, పిగ్మెంటేషన్ ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి కాస్మెటిక్ కన్సర్న్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి.